సరే రేపు ఫైల్ ఇచ్చేయమని చెప్తాను. ఇంకేమైనా డౌట్ ఉందా? నథింగ్. అవును, మ్యూజిక్ కాలేజ్కి వెళ్తున్నావట? అయ్యో, అదెందుకు అడుగుతావులే, అక్కడ లూజ్ ఉంది. నాకు చాలా భయంగా ఉంది. టెన్షన్ పడుకో, ఏమయ్యుండు. రిపోర్ట్ రిపోర్ట్ వచ్చేసింది. ఏది నా రిపోర్ట్? ఇదిగో చూడమ్మా, పొద్దు నుంచి ఇప్పటికి 105 సార్లు అడిగావు, ఇంకా 5 నిమిషాల్లో నీ రిపోర్ట్ రెడీ అవుతుంది. నువ్వు టెన్షన్ పడిన కోపం తెప్పించి కూర్చోవమ్మా. అరిగిపోయిన కాంపౌండ్ ఇక్కడలాగా. హలో మైత్రి, ఆగవే. ఇదా 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 ఏదో ఇద్దాలే. ఇదిగో అమ్మా మీ రిపోర్ట్. ఇలా ఇవ్వ, నేను చూస్తాను. ఏమనొచ్చింది? ఏమనొచ్చింది చెప్పు. ఏమనొచ్చింది చెప్పు. పాజిటివ్ అని వచ్చింది. ప్రెగ్నెంటే. ప్రెగ్నెంటా? మైత్రి, 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 ఏమైందమ్మా? కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమైంది? తప్పకండి. ఇదిగో అమ్మా, నెల తప్పినప్పుడు కళ్ళు తిరగడం, మయకం, వాంతులు ఇవన్నీ మామూలేనమ్మా. ఈ మాత్రం దానికే కంగారు పడక్కర్లేదు. లేమా, లేమా. అయ్యో భయపడకమ్మా, ఇంటికెళ్ళి బాగా రెస్ట్ తీసుకుని నోటికి సహించేటట్టు పుల్లటి ఏదైనా తినమ్మా. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. ఒక్కడనమే వచ్చావు, మీ ఆయన రాలేదా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసు, కానీ నువ్వు ఇంత స్పీడ్ గా ఉంటావని నేను అనుకోలేదు. నాకు బాయ్ ఫ్రెండ్ ఎవడు లేడు. బాయ్ ఫ్రెండ్ లేడా? మరి ఇదెలా వచ్చింది? దీనికి కారణం నువ్వే. ఏంటి? నేనా? ఏంద్రా మీరు అనేది? ఏయ్, ఈ నాటు బాంబుల నర్సారెడ్డి గురించి మీకు ఎవరికి తెలియదు అనుకుంటా? ఇది అసలు ఆసుపత్రి నేంట్రా? రిపోర్ట్ ఏడవకమ్మా. రే, మా అమ్మాయి పెళ్ళైన ఇన్నేళ్లకు నీళ్లు వచ్చుకుంది కదా అని అందరినీ పిలిచి మేకపోతుంది తెచ్చి మా కురదైవం పోలేరమ్మ తల్లికి బలిచ్చి పూజలు చేయించి వచ్చానరా. మీరందరూ కలిసి నా కూతురు గర్భవతి కాదంటారా? నాటకాలు ఆడుతున్నారా? నువ్వెవడిరా మధ్యలో? నీకేం కావాలి? ఏం లేదు, ఒకసారి రిపోర్ట్ ఇవ్వండి. ఎందుకో ఇవ్వండి, చెప్తాను. మీ అమ్మాయి మైథిలి నిజంగానే గర్భవతి. ఏందయ్యా నువ్వు చెప్పేది? ఇలా చూడండి, మీ అమ్మాయి పేరు మైథిలే, అదిగో అక్కడ నుంచుందే, ఆవిడ పేరు కూడా మైథిలే. రిపోర్ట్ ని మార్చి ఇచ్చేశారు. ఇదిగో పట్టుకోండి. అట్ట అయితే నా కూతురు కడుపుతో ఉన్నట్టేగా? మీ అమ్మాయి కడుపుతోనే ఉంది. ఆహా ఆహా, మంచి మాట చెప్పావు. నీ నోట్లో చక్కెర పోయాలయ్యా. ముందు మీరు వెళ్ళి చొక్కా వేసుకోండి. చొక్కానా? రిపోర్ట్ ని మార్చి ఇచ్చేశారు. సో నువ్వేం ప్రెగ్నెంట్ కాదు, పట్టుకో. ఊరికి చిందు లేకుండా ఆలోచించడం నేర్చుకో. తీసుకెళ్ళు.